हेलो अंड वेलकम ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో ఫినిషర్ గా సిఎస్కే కెప్టెన్ ధోని మరోసారి రాణించాడు. ఇన్నింగ్స్ ఆఖర్ లో బ్యాటింగ్ వచ్చిన మహి 8 బంతుల్లో 2 సిక్సర్లు ఒక 4 తో ధనాధని ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ధోని క్రీజ్ లోకి రావడానికి ముందు తన బ్యాట్ ను కొరుకుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి. గతంలోనూ పలు సందర్భాల్లో అతడు బ్యాట్ ను కొరుకుతూ కనిపించాడు. అసలు అతడు అలా చేయడం వెనుక ఉన్న కారణాన్ని తెలిపాడు టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా. ధోని బ్యాట్ కొరకడంపై మీకు సందేహాలున్నాయా? అయితే వినండి. మహి తన బ్యాట్పై ఏదైనా టేప్ లేదా థ్రెడ్ ఉంటే దాన్ని తొలగించేందుకు నోటుతో కొరుకుతుంటాడు. ప్రతిసారి బ్యాటింగ్కి వెళ్లే ముందు ఇలా చేస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా ధోని బ్యాట్ను గమనించండి, ఎలాంటి టేప్ థ్రెడ్ కనిపించవు అంటూ ట్వీట్ చేశాడు. ఇక మ్యాచ్లో సిఎస్కే గెలిచినప్పటికీ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు లేనట్లే. 11 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో 8 స్థానంలో నిలిచి ఇంకా టెక్నికల్గా ప్లే ఆఫ్ రేస్లో కొనసాగుతోంది. అయితే అదంతా తేలిక కాదు. చెన్నై టాప్ 4లో నిలవాలంటే మిగతా జట్లు భారీ ఓటమిని చవిచూడటంతో పాటు చెన్నై ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లోనూ గొప్ప విజయాలు నమోదు చేయాలి. ఈ నేపథ్యంలో దీని గురించి కూడా మాట్లాడాడు ధోని. చెన్నై జట్టు ఇప్పుడు ప్లే ఆఫ్ గురించి ఆలోచించట్లేదని, నెట్ రన్ రేట్ విషయం పైన ఆలోచించడం అనవసరమని చెప్పాడు. ఇలాంటి విజయాలు ముందే వచ్చి ఉంటే బాగుండేది. ఇదో గొప్ప మ్యాచ్, మా బ్యాటర్స్ బాగా ఆడారు, మిగతా వారు ఏదో ఒక విధంగా రాణించారు. మ్యాచ్ గెలవాలంటే స్కోర్ బోర్డుపై భారీ లక్ష్యం నిర్దేశించడం ముఖ్యమైన విషయం. ఒకవేళ మేము ప్లే ఆఫ్ చేరితే మంచిది, వెళ్ళకపోతే పోయేదేం లేదు, దీంతో ప్రపంచం అంతరించిపోదు అని ధోని పేర్కొన్నాడు. Yeah. Yeah. Yeah.